कृष्ण ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఓకే, సో మనము ఏడు ద్వీపాల గురించి కూడా చర్చించాము. ఏడు ద్వీపాలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క ద్వీపం ముందున్నటువంటి ద్వీపం కంటే తన తర్వాత వచ్చేటువంటి ద్వీపం ఏ విధంగా రెండు రెట్లు అధికంగా ఉంది. మళ్ళీ ద్వీపానికి మధ్య ఉన్నటువంటి సముద్రాలు, మళ్ళీ ఆ ద్వీపంలో ఉన్నటువంటి అనేక వర్షాలు, అంటే ఆ ప్రియవ్రతుడు అయినటువంటి ప్రియవ్రతుడు యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పాలించారో, వాళ్ళకు ఉన్నటువంటి పుత్రుడు ఎంతమంది ఉన్నారో, ఆ ద్వీపాన్ని అన్ని వర్షాలుగా విభజించి ఒక్కొక్క పుత్రుడి పేరు మీద ఒక్కొక్క వర్షానికి ఆ పేరు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఈ ద్వీపాలన్నింటినీ దాటి, అంటే ఈ ఏడు ద్వీపాలని దాటిన తర్వాత, అంటే ఈ భౌతిక విశ్వానికి బయట అనమాట, అంటే ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా ఏడు ద్వీపాలుగా ఉంది. అంటే ఈ భౌతిక విషయంలో 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలు కూడా ఏడు ద్వీపాల్లోనే వస్తాయి. ముల్లోకాలు అంటాం కదా, ఇవన్నీ కూడా ఏడు ద్వీపాల్లోనే వస్తాయి. సో ఇది దాటిన తరువాత ఎలా ఉంది అంటే ఆ ప్రదేశం అని అంటే అంతా కూడా చీకటిగా ఉంది. ఇంకా బంగారంతో ఉందన్నమాట భూమి అంతా కూడా. సో అక్కడ రిఫ్లెక్షన్ ఎలా ఉంది అని అంటే ఆ బంగారం మెరుపు వలన అక్కడ ఏం పడినా కానీ కనిపించట్లేదు. అందుకనే అక్కడ ప్రజలు అక్కడ ఉండలేకపోతున్నారు. దానికి అవతల లోకాలోక పర్వతం అనేటువంటిది ఉంది. ఆ లోకాలోక పర్వతాన్ని దాటితే ఆధ్యాత్మిక లోకం, అంటే బ్రహ్మజ్యోతి కనిపిస్తుంది అక్కడ. అక్కడికి వెళ్తే మనము ఈ లోకాలోక పర్వతము అనేటువంటిది ఈ యొక్క భౌతిక విశ్వం చుట్టూ ఉంది. భౌతిక విశ్వం ఎలా ఉంది, రౌండ్గా ఉంది. మనకి ఈ భౌతిక లోకం ఎలా ఉంది అనే దానికి డౌట్ లేదు, అది ఒక బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే రౌండ్ గానే ఉంటుంది. సో ఈ బ్రహ్మాండానికి చుట్టూతా ఉంది లోకాలోక పర్వతం. ఈ లోకాలోక పర్వతాన్ని దాటితే ఉన్నటువంటి ఆ కాంతి ఏదైతే వస్తుందో, వెలుగు ఏదైతే వస్తుందో, అంటే బ్రహ్మజ్యోతి నుంచి వచ్చేటువంటి వెలుగు ఈ భౌతిక విశ్వంలోకి రాకుండగా ఈ లోకాలోక పర్వతం అనేటువంటిది ఆపుతుంది. అందుకనే ఈ లోకాలోక పర్వతానికి అవతల ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకనే భౌతిక విశ్వం మొత్తం కూడా అంధకారంలో ఉంది అని అర్థం. సూర్యుడికి ఈ బ్రహ్మజ్యోతి ద్వారా వచ్చినటువంటి కాంతి ఏదైతే ఉందో, ఆ కాంతి ద్వారా మన ఈ భౌతిక విశ్వంలో మనకి సూర్యకాంతిని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది, వెలుగుని, ప్రకాశాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అయితే ఇందులో ఈ లోకాలోక పర్వతాన్ని దాటి వెళ్ళారట అర్జునుడు కృష్ణుడు. ఒక సందర్భంలో వెళ్ళి అక్కడ బ్రాహ్మణ పుత్రుల్ని తీసుకొని తిరిగి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇది భాగవతం 10వ స్కందంలో వస్తుంది, దానికి సంబంధించినటువంటి కథ. సో ఆ కథ ప్రకారంగా ఏంటి అని అంటే కృష్ణుడు కంసుణ్ణి చంపిన తర్వాత ద్వారక నిర్మాణం అనేటువంటిది చేస్తారు. సో ద్వారకలో ఉంటారు, ద్వారకలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. అయితే ద్వారకలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. బ్రాహ్మణులను రక్షించడం అనేటువంటిది రాజు యొక్క బాధ్యత. అలా బ్రాహ్మణులను రక్షించకపోతే రాజుని క్షత్రియుడు అని అనకూడదు. క్షత్రియుడి యొక్క ధర్మం ఏమిటి అని అంటే గోవుల్ని, ప్రజలని, రాజుని, అందరినీ బ్రాహ్మణుల్ని అందరినీ రక్షించడం. అయితే ఆ బ్రాహ్మణుడికి భార్యకి గర్భవతి, సో బ్రాహ్మణుడికి ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుడు కలిగినప్పుడు ఈ భూమి మీదకి రాగానే ఆ పుత్రుడు, అంటే ఎప్పుడైతే ఈ భౌతిక లోకంలోకి వచ్చేస్తాడో వెంటనే శరీరాన్ని త్యాగం చేసేసి మరణించడం అనేటువంటిది జరుగుతుంది, చనిపోతారు. సో ఎప్పుడైతే ఇది జరిగిపోయిందో అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణుడి యొక్క తండ్రి అందరూ కూడా చాలా బాధపడతారు. వెంటనే బ్రాహ్మణుడి తండ్రికి చాలా కోపం వస్తుంది. చనిపోయినటువంటి ఆ పుత్రుడి యొక్క, ఆ మనవడి యొక్క శరీరాన్ని తీసుకుని ఈ యొక్క ద్వారక దగ్గరికి వచ్చి గేటు దగ్గర నిలబడి క్షత్రియుణ్ణి నిందించడం అనేటువంటిది జరుగుతుంది.
మేము బ్రాహ్మణులం, మమ్మల్ని రక్షించేటువంటి బాధ్యత క్షత్రియులకు ఉంది. కానీ నా పుత్రుడు మరణించాడు, పుట్టిన వెంటనే మరణించాడు. కానీ ఎవరు రక్షించారు? ఎవరు రక్షించలేదు. అంటే క్షత్రియుడయ్యుండి కూడా, బ్రాహ్మణులను రక్షించడం మీ యొక్క ధర్మం అయ్యుండి కూడా మీరు మమ్మల్ని రక్షించలేకపోయారు, కాబట్టి మీరు క్షత్రియులు కాదు, మీరు క్షత్రియ బంధువులు అని చాలా అక్విజిషన్స్, అంటే చాలా నిందలు వేయడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో ద్వారకను పరిపాలిస్తుంది ఎవరు అంటే శ్రీకృష్ణుడి యొక్క తాత, అంటే కంసుడి యొక్క తండ్రి. ఓకే, కంసుడి యొక్క తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడి యొక్క పాలనలో ఉంది. సో ఉగ్రసే అంటే ద్వారకకు కూడా రాజుని ఉగ్రసేనునే చేసేశారు శ్రీకృష్ణ భగవానుడు. సో అప్పుడు ఆ బ్రాహ్మణుడు అనేక పరుష పదాలను ఉపయోగించి అనకూడనన్ని మాటల్ని అడిగి అనేశాడు. అంటే ప్రజలందరినీ రక్షించాడు, ఎస్పెషల్లీ బ్రాహ్మణులకి రక్షణ ఉన్నటువంటి రాజు ఆ రాజుగా కంటిన్యూ అవడానికి అర్హుడు కాదు. ఇంకొకటి, మనం వేణరాజు విషయంలో చూసాం ఏం జరిగింది. వేణరాజు విషయంలో ప్రజలను కాపాడలేనప్పుడు, బ్రాహ్మణులను కాపాడలేనప్పుడు, ధర్మాన్ని కాపాడలేనప్పుడు ఏం చేశారు, బ్రాహ్మణ సమాజానికి చెందినటువంటి కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడి వేణరాజును చంపేయటం జరిగింది. అంటే ఏ రాజు అయితే బ్రాహ్మణులను రక్షించడంలో ఫెయిల్యూర్ అవుతారో ఆ రాజుని బ్రాహ్మణులు రాజ పదవి నుంచి దించడమే కాదు, మరణానికి కూడా అంటే చంపడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. అది బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం కూడా, అంటే రాజు సరిగా పాలించే విధంగా చూసుకోవడం అనేటువంటిది బ్రాహ్మణుల యొక్క బాధ్యత. అందుకని బ్రాహ్మణులకు ఉన్నటువంటి జ్ఞానము రాజు యొక్క పరిపాలనకు ఉపయోగపడాలి. సో ఎప్పుడైతే ఈ బ్రాహ్మణులు ఒకవేళ రాజు యొక్క రక్షణను కోల్పోయారో అప్పుడు వీళ్ళు వేదాలు పఠించడంలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. వేదాలని కాన్సన్ట్రేషన్గా ఏ ఏ ప్రొటెక్షన్ లేనప్పుడు భయాలు ఉంటాయి. ఈ భయాలతోటి వాళ్ళు వాళ్ళ యొక్క వేద పఠనం అనేటువంటిది సరిగా చేయలేరు, వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు పొందలేరు. ఈ యొక్క భౌతిక విషయంలో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజులందరికీ కూడా సరైనటువంటి జ్ఞానాన్ని ఈ బ్రాహ్మణులు ఇవ్వలేకపోతారు. అంటే బ్రాహ్మణులు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించకపోవడానికి కారణము రాజులు సరి అయినటువంటి రక్షణని బ్రాహ్మణులకి కల్పించకపోవడం. దీనివల్ల బ్రాహ్మణులకు కూడా, బ్రాహ్మణ సమాజం కూడా నశించిపోతుంది. సో ఈ విధంగా బ్రాహ్మణుడైనటువంటి ఆయన అనేక రకాల మాటలు మాట్లాడి అనేక రకాలుగా నిందించి ఒక రాజుని అన్ని ఎన్ని మాటలు అనకూడదు అన్ని మాటలు అనేసి ఆ యొక్క రాజ ద్వారం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంతకాలం గడుస్తుంది, ఇంకొక పుత్రుడు కలుగుతాడు, ఆ పుత్రుడు కూడా మరణిస్తాడు. ఇంకొక పుత్రుడు కలుగుతాడు, ఆ పుత్రుడు కూడా మరణిస్తాడు. అలానే అలా 8 మంది పుత్రులు కూడా మరణించడం అనేటువంటిది జరిగింది. మరణించిన ప్రతిసారి ఆ పుత్రుడి యొక్క దేహాన్ని తీసుకొని వచ్చి, పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చి రాజద్వారం దగ్గర ఇవే మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు. అనుకోకుండా ద్వారకకి అర్జునుడు వచ్చి ఉన్నారు, 8వ సంతానం మరణించినప్పుడు. అప్పుడు ద్వారకకి వచ్చి ఉన్నారు అర్జునుడు, అర్జునుడు అక్కడే ఉన్నాడు. అర్జునుడు విన్నాడు, ఈసారి 8వ సంతానం మరణించినప్పుడు అర్జునుడు మొత్తం కూడా వినడం అనేటువంటిది జరిగింది. ఏమేమి మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అప్పుడు అర్జునుడు ఒక క్షత్రియుడు కదా, క్షత్రియుడు అయినటువంటి అర్జునుడు వెంటనే ఉండలేక బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా అంటున్నావు అని చెప్పేసి అనేక రకాలుగా ప్రశ్నలు వేస్తాడు. ప్రశ్నలు వేసినప్పుడు ఆయన అన్ని సమాధానం చెప్తాడు. చెప్పినప్పుడు అర్జునుడు వెంటనే ఆవేశంతో, నీ పుత్రుల్ని నేను రక్షిస్తాను, నా రక్షణలో ఉంటారు, నేను ఒక క్షత్రియుని కాబట్టి బ్రాహ్మణుని రక్షించడం నా ధర్మం కాబట్టి నేను రక్షిస్తాను అని చెప్తారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు నవ్వుతాడు. ద్వారకలో బలరాముడు ఉన్నాడు, బలరాముడు రక్షించలేకపోయాడు. ద్వారకలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయన రక్షించలేకపోయాడు. శ్రీకృష్ణ భగవానుడి పుత్రులైనటువంటి అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా రక్షించలేకపోయారు. నువ్వు రక్షించగలవా, నువ్వేం రక్షించగలవు, నీ మాటల్ని నేను నమ్మను, సో నీ మాటల్ని నేను తీసుకోను. ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడిని రక్షించలేనటువంటి స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు ఉంటే నువ్వు ఎక్కడ రక్షిస్తావు అని చెప్పేసి బ్రాహ్మణుడు ఆయన మాటల్ని నమ్మలేదు. అప్పుడు అర్జునుడు చాలా ప్రగల్భాలు పలికారు.
అర్జునుడు, నీకు నా శక్తి గురించి నా సామర్థ్యం గురించి నీకు తెలియదు, నేనెవరో తెలుసా, నా చేతిలో గాంధీవం ఉంది, కృష్ణుడి చేతిలో అది లేదు. నేను పాశుపతాస్త్రాన్ని సంపాదించాను, శివుణ్ణి కూడా ఓడించి, అది కృష్ణుడు చేయలేదు. సో ఆ విధంగా చూస్తే నాకు అనేక రకాల శక్తులు ఉన్నాయి. నేను దేవతాలోకాలకి వెళ్ళాను, అక్కడి నుంచి అందరి దేవతల దగ్గర నుంచి నేను అస్త్ర శస్త్రాలను సంపాదించాను. సో ఎంతమంది సైన్యానైనా కానీ నేను ఒంటి చేత్తో మట్టు పెట్టగలను, అలాంటి శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి, కాబట్టి నన్ను తక్కువ అంచనాకు నేను రక్షిస్తాను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చాడు. నువ్వు రక్షిస్తావు అనేటువంటి నమ్మకం నాకు లేదు అన్నటువంటి బ్రాహ్మణుడికి నమ్మకం కలిగించడం కోసం, ఒకవేళ నేను రక్షించలేకపోతే నేను అగ్నిలో ఆహుతయిపోయి నా అంతటికి నేనే సజీవ దహనం చేసేసుకుంటాను అనేటువంటి విషయాన్ని అర్జునుడు ప్రామిస్ చేయడం అనేటువంటిది, ప్రతిజ్ఞ చేయడం అనేటువంటిది జరిగింది. సో కొంచెం బ్రాహ్మణుడికి నమ్మకం కుదిరింది. సో ఇంత గట్టిగా ఒక క్షత్రియుడు, ఇన్ని అస్త్ర శస్త్రాలు సంపాదించినటువంటి వాడు, స్వయంగా శివుణ్ణే ఓడించగలిగినటువంటి వాడు, శివుణ్ణే మెప్పి పొందించి శివుడి దగ్గర నుంచి పాశుపతాస్త్రం తీసుకోగలిగినటువంటి అర్జునుడే మరి ఇలాంటి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు కాబట్టి సరే అర్జునుడి మాట విందాము అని చెప్పేసి ఆయన వెళ్తారు. 9వ సంతానం గర్భవతి అవుతుంది. సో అర్జునుడు ఆల్రెడీ మాట ఇచ్చేశాడు కాబట్టి ఆయన ద్వారక వదిలి వెళ్ళిపోలేదు, ద్వారకలోనే ఉన్నారు 9 నెలల పాటు ఆయనకి 9వ సంతానం కలిగేంత వరకు. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడి యొక్క భార్య ఇక గర్భిణీ అవస్థ నుంచి ఇంకా డెలివరీ సమయం అంటే ప్రసవ సమయంలో, వెంటనే బ్రాహ్మణుడు అర్జునుడిని పిలిచాడు. అర్జున, నేను నీ మీదే నమ్ముకొని ఉన్నాను, నాకు ఇంకా పుత్రుడు కలగలేదు, ఇంకా కొద్ది సమయంలో జన్మించబోతున్నాడు, జన్మించిన వెంటనే మరణిస్తాడు, నువ్వే కాపాడాలి, సో నువ్వు కాపాడుతానని నాకు మాట ఇచ్చావు, నువ్వు కాపాడాలి అని చెప్పేసి అర్జునుడు పిలిస్తే అర్జునుడు అప్పుడు అక్కడికి వస్తారు. అర్జునుడు అక్కడికి వచ్చి ఇక పుట్టడానికి కొద్ది క్షణాల ముందు ఆయన పైన కొన్ని బాణాలు, కింద కొన్ని బాణాలు, చుట్టుపక్కల అన్ని బాణాలు వేసి ఎవ్వరు అక్కడికి రాకుండా, మృత్యువు కూడా రాకుండా కాపాడడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తారు. స్వయంగా శివుణ్ణి ప్రార్థిస్తారు, శివుడి యొక్క రక్షణ పొందుతారు. అంటే ఆయన అనుకున్నారు, కృష్ణుడు ఆల్రెడీ 8 మంది చనిపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నాడు, శివుడు కృష్ణుడు రక్షించలేడు, అందుకని నేను శివుణ్ణి కోరుకుంటాను, శివుడి యొక్క ఆశ్రయాన్ని పొందుతాను, శివుడి యొక్క సహాయంతో నేను ఈ పిల్లల్ని రక్షిస్తాను, ఈసారి ఎవరు వచ్చి ఎలా అయినా సరే ఏ లోకంలో నుంచి అయినా సరే ఎవరైనా సరే వచ్చి ఈ బ్రాహ్మణుడి యొక్క పుత్రుని తీసుకువెళ్ళడానికి నేను అంగీకరించను అని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి దివ్యమైనటువంటి బాణం గాంధీవంతో ఆయన ఆ బాణాలను వేసి మొత్తం కూడా బ్రాహ్మణుడి యొక్క గృహం మొత్తాన్ని కూడా ప్రొటెక్షన్లో పెట్టేశారు. సో ఇదంతా కూడా కృష్ణుడు చూస్తూ ఉన్నారు, కృష్ణుడు చూసి అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే పుత్రుడు జన్మించడం అనేటువంటిది జరిగింది బ్రాహ్మణుడికి. జన్మించిన వెంటనే మామూలుగానే ఏ విధంగా అయితే పుట్టిన వెంటనే ఏ విధంగా అయితే పిల్లాడు ఏడుస్తాడో, సో ఆ ఏడ్చినట్టే ఆ పిల్లాడు కూడా ఏడవడం అనేటువంటిది జరిగింది. సో నేను రక్షించాను అనేటువంటి భావంలో అర్జునుడు ఉన్నాడు. కొన్ని క్షణాల వరకు అలా ఉంది. ఆ కొన్ని క్షణాల తర్వాత అర్జునుడు వేసిన బాణాలు మాయమైపోయాయి, ఆ పిల్లాడి శరీరంలో ఉన్నటువంటి ప్రాణము మాయమైపోయింది. సో మళ్ళీ చనిపోయాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే బ్రాహ్మణుడు మళ్ళీ ఆ పిల్లాడి శరీరాన్ని తీసుకొని అర్జునుడితో సహా ఈసారి మళ్ళీ ఈ యొక్క ద్వారక రాజ్యం యొక్క బయటకు వచ్చి మళ్ళీ ఇలాంటి శాపనార్థాలు పెట్టడం అనేటువంటిది మళ్ళీ మొదలుపెట్టాడు. సో అంటే ఈసారి అర్జునుడు తను ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేకపోయారు. సో మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా అనేక రకాలైనటువంటి లక్ష్యాలను పెట్టుకుంటాం. ఆ లక్ష్యాలను పెట్టుకుని లక్ష్యాలను సాధించడం కోసం మనం కూడా దేవీ దేవతలను ఆరాధిస్తాం. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క కరుణ మనకి లేదో అప్పుడు మనం ఎంత దేవీ దేవతలను ఆరాధించినా కానీ మనం భౌతికమైనటువంటి కోరికల్ని తీర్చుకోలేము. సో అదే విషయం అర్జునుడి విషయంలో కూడా జరిగింది. అర్జునుడికి ఏం తెలియక కాదు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని, కానీ కొంత మోహం, ఎందుకంటే ఆయన కూడా మనిషిలాగానే ఈ భౌతిక సృష్టిలో మనలాగానే ఒక వ్యక్తిగా భౌతిక సంపర్కంలో ఉన్నారు కాబట్టి కొంత మోహం అనేది ఉంటుంది. ఇంకొకటి, కృష్ణుడు ఆయనకి మిత్రుడు, తక్కువ అంచనా వేసేశాడు. సో కృష్ణుడి గురించి ఆయనకి ఎంత తెలిసినా కానీ కొంతవరకు తక్కువ అంచనా వేయటం అనేటువంటిది జరిగింది.
సో తక్కువ అంచనా వేయడం వలన కృష్ణుని పట్టించుకోకుండా శివుణ్ణి ప్రార్థించి శివుడి యొక్క ప్రొటెక్షన్లో నేను ఈ బ్రాహ్మణ బాలుని రక్షించాలి అనుకున్నారు. కానీ అది చెయ్యలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. సో ఫెయిల్ అయినప్పుడు సరే నేను నీ పుత్రుని తీసుకొస్తానుండు అని చెప్పేసి ఆయన అర్జునుడికి కొన్ని సిద్ధులు కూడా ఉన్నాయి. అర్జునుడు కోరుకుంటే సిద్ధులు కూడా ప్రత్యక్షమవుతాయి. ఎలా అంటే ఆయన ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి ప్రయాణం చేయగలిగే శక్తులు. వెంటనే ఆయన యమలోకానికి వెళ్ళాడు అర్జునుడు. నేను నీ కొడుకుని తీసుకొస్తానుండు అని చెప్పేసి బ్రాహ్మణుడికి చెప్పి ఆయన యమలోకానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. యమలోకంలో యముణ్ణి అడుగుతాడు, ఇలా ఫలానా బ్రాహ్మణుడి పుత్రుడు నీ దగ్గరికి వచ్చాడా అని. అంటే యముడు ఆయన దగ్గర ఉన్నటువంటి చనిపోయినటువంటి జీవులందరినీ వెతికితే అక్కడ ఎక్కడ కూడా బ్రాహ్మణుడి పుత్రుడు దొరకడు. అక్కడి నుంచి స్వర్గలోకానికి, అక్కడి నుంచి చంద్రలోకానికి, అక్కడి నుంచి సూర్యలోకానికి, అక్కడి నుంచి అన్ని లోకాలకి వెళ్తారు, ఎక్కడా దొరకడు. ఎక్కడ బ్రాహ్మణుడి పుత్రుడు దొరకకపోయేసరికి తిరిగి అర్జునుడు మళ్ళీ ద్వారకకి రావడం అనేటువంటిది జరుగుతుంది. సో అప్పుడు అర్జునుడు అంటారు, నేను నీ పుత్రుణ్ణి రక్షించలేకపోయాను కదా, నేను ఏ ఏ లోకాల్లో తిరిగినా కానీ నాకు నీ పుత్రుడు కనపడలేదు, కాబట్టి నేను నిన్ను నీకు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ, నీకు ఏదైతే ప్రతిజ్ఞ చేశానో ఆ ప్రతిజ్ఞ ప్రకారంగా నన్ను నేను అగ్నికి ఆహుతిని చేసుకుంటాను, అంటే నేను అగ్నిలో దూకేస్తాను అని, అంటే ఆత్మహత్య చేసుకుంటాను అనేటువంటి విషయాన్ని చెప్పి ఆయన అగ్నిలో దూకడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి కృష్ణుడు చాలా కరుణ కలిగినటువంటి వాడు కదా, అందులోనూ అర్జునుడు, అర్జునుడు అంటే చాలా ఇష్టం. సో చాలా భక్తుడు కూడా కృష్ణుడికి, ఏదో కొంత మోహం వల్ల కృష్ణుడిని తక్కువ అంచనా వేసి కృష్ణుడికి దూరంగా ఏదో దేవీ దేవతల్ని ఆరాధన చేయాలి అని వెళ్ళాడు అంతే. సో అంత మాత్రాన కృష్ణుడు మనల్ని వదిలేస్తాడా? సో మనం కృష్ణుడిని వదిలేసినా కృష్ణుడు మనల్ని వదిలేడు. సో ఆ విధంగా అర్జునుడిని రక్షించడం కోసం కృష్ణుడు రావడం అనేటువంటిది జరిగింది. సో వెంటనే కృష్ణుడు అంటారు, ఓకే నేను నిన్ను నీకు సహాయం చేస్తాను, ఈ బ్రాహ్మణ బాలుని రక్షిద్దాం అనేటువంటి విషయాన్ని చెప్తారు. కృష్ణుడు కావాలి అని అనుకుంటే బ్రాహ్మణ బాలుని రక్షించడం కోసం కృష్ణుడు ఏమీ శ్రమపడ అవసరంలా. సో ఆయన కోరుకుంటే, ఆయన ఆయన మనసులో సంకల్పం తీసుకుంటేనే బ్రాహ్మణ బాలు చనిపోయినటువంటి బ్రాహ్మణ పుత్రులందరూ కూడా అక్కడికి వచ్చేయగలరు. కానీ ఆయన కూడా అర్జునుడి లాగానే ఒక మానవ శరీరాన్ని తీసుకొని ఈ భూమి మీదకు వచ్చారు కాబట్టి ఏదైనా సాధించాలి అనంటే మానవ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తి శ్రమపడి సాధించాలి. సో మరి అందరికీ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి కదా, నేను మాయలు చేసి మంత్రాలు చేసి నేను ఏదైనా పని సాధించాను, లేదంటే నా సంకల్పంతో కళ్ళు మూసుకొని నేను తలుచుకోగానే చనిపోయినటువంటి బ్రాహ్మణ బాలురు అందరూ ఇక్కడికి వచ్చేసారు అంటే ఇప్పుడు ఆయన సామాన్యమైనటువంటి మానవులకి ఏమి మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది? మీరందరూ కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి, లేకపోతే మీరందరూ కూడా కళ్ళు మూసుకొని చనిపోయిన వాళ్ళు వచ్చేయండి, లేకపోతే ఆ పని కావాలి ఈ పని కావాలి అని తలుచుకుంటే పనులు అయిపోతాయా? కావు కదా. కాబట్టి సామాన్యమైనటువంటి మానవుడు ఫాలో అవ్వాలి కృష్ణుడిని. అందుకని కృష్ణుడు కొన్ని కర్మలు చేయాలి, కర్మలు చేసి కర్మల ద్వారా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శనీయంగా ఉండాలి. సో అలా ఆదర్శనీయంగా ఉండడం కోసం కర్మలు చేస్తాడు. అందుకనే అప్పుడు ఆయన యొక్క దివ్యమైనటువంటి రథాన్ని తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ దివ్యమైనటువంటి రథంలో అర్జునుడు కూర్చోపెట్టి ఉత్తర దిక్కుగా ప్రయాణం అనేటువంటిది స్టార్ట్ చేశాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత ఇదంతా కూడా భౌతిక విషయం, భౌతిక విషయంలో అన్ని లోకాలని దాటుకొని వెళ్ళిపోతే తప్ప ఈ బ్రాహ్మణ బాలు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి మళ్ళీ తీసుకురావడం అనేటువంటిది సాధ్యం కాదు. సో అన్ని లోకాలని దాటుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మనము జంబుద్వీపం గురించి చెప్పుకున్నామో జంబుద్వీపం దాటిపోతారు, జంబుద్వీపం దాటి బయట ఉన్నటువంటి ఇంకొక ద్వీపాన్ని కూడా దాటిపోతారు, ఆ ద్వీపాన్ని కూడా దాటిపోతారు. అట్లా 7 ద్వీపాలు మనం ఏదైతే ద్వీపాలను చెప్పుకున్నాం, ప్రియవ్రతుడు ఏర్పాటు చేసినటువంటి 7 ద్వీపాలు ఏవైతే ఉన్నాయో 7 ద్వీపాలని దాటారు. దాటడానికి 7వ ద్వీపం దగ్గరికి వెళ్ళారు. ఇవంతా కూడా భౌతిక విశ్వం యొక్క బార్డర్. ఇంకా అది దాటితే ఇంకా ఆధ్యాత్మిక విశ్వం. సో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా రథచక్రం ఆగిపోయింది. ఆ రథానికి ఉన్నటువంటి గుర్రాలు ఏవైతే ఉన్నాయో గుర్రాలు ఇంకా ముందుకు ప్రయాణం చేయడం అనేటువంటిది మానేశారు, అక్కడ ఆపేశారు. యాక్చువల్గా చూస్తే ఆ రథం యొక్క గుర్రాలు కూడా ఏవైతే అశ్వాలు ఏవైతే ఉన్నాయో అశ్వాలు కూడా సామాన్యమైనటువంటి అశ్వాలు కాదు, దివ్యమైనటువంటి అశ్వాలు, శ్రీకృష్ణ భగవానుడి అశ్వాలు అవి. మామూలు గుర్రాలు అయితే కనుక 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత అలసిపోతాయి. కానీ ఇవి భౌతిక విశ్వంలో ఉన్నటువంటి
ఈ యొక్క ఏడు ద్వీపాలని కూడా దాటుకొని లోకాలోక పర్వతం వరకు వెళ్ళాయి. మరి అంత శక్తి అంత సామర్థ్యం వాటికి ఉంది. మరి అవి కూడా పోలేవా? పోతాయి. కానీ అక్కడ మనకు ఒక విషయాన్ని తెలియజేయదలుచుకున్నారు. ఎందుకు వెళ్ళలేదు అని అంటే, ఇప్పుడు అక్కడ వరకు కూడా ఇక దాటితే ఇంకా మొత్తం కూడా ఎంతో వెలుగు ఉంటుంది. లోకాలోక పర్వతం అవతల మొత్తం కూడా ఆధ్యాత్మికమైనటువంటి బ్రహ్మజ్యోతితోటి వస్తున్నటువంటి వెలుగుతో నిండిపోయి ఉంటుంది. ఈ లోకాలోక పర్వతమే బ్రహ్మజ్యోతి ఈ భౌతిక విశ్వంలోకి ప్రవేశించకుండా అడ్డుపడుతుంది. సో అలాంటి ఒక ప్రదేశం దగ్గరికి వెళ్ళిన తర్వాత గుర్రాలు ఆగిపోయాయి. ఇంకా ముందుకు ప్రయాణం ఎందుకు చేయట్లేదు అంటే, ఇప్పుడు అంధకారంలో ఉన్నటువంటి ఈ వీళ్ళు వెలుగులోకి ప్రకాశంలోకి వెళ్ళబోతున్నారు. సో ఆ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పుని ఈ గుర్రాలు కొంచెంగా యాక్సెప్ట్ చేయలేకపోయాయి. సో అక్కడ ఆగిపోయాయి. అప్పుడు కృష్ణుడు తన యొక్క సుదర్శన చక్రాన్ని వేసి, సుదర్శన చక్రం నుంచి వస్తున్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు బ్రహ్మజ్యోతి వెలుగు కంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువ ఉండేలా చేసి ఆ ప్రదేశం మొత్తాన్ని కూడా ప్రకాశవంతం చేసేశారు. సో అప్పుడు ఆ గుర్రాలు కదలడం అనేటువంటివి మొదలుపెట్టాయి. ఎందుకంటే అప్పుడు మాత్రమే అవి చూడగలిగాయి. ఇప్పుడు మనం ఒక 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 ప్రదేశం చీకటి నుంచి లైటింగ్ వైపుకి వెళ్తూ ఉన్నాం అనుకో, లైటింగ్ దగ్గరగా వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే, ఇంకా లైటింగ్ వెనకాల ఉన్నది మనకేం కనపడదు. ఆ అటువైపు నుంచి వస్తున్నటువంటి లైటింగ్ కంటే ఎక్కువ లైటింగ్ మనం ఇటు నుంచి వేస్తే అప్పుడు మనకు అవతల ఉన్నది కనిపిస్తుంది. ఇప్పుడు మనం చీకట్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, రోడ్డు మీద, రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురు ఏదైనా బస్సు వస్తుంది అనుకోండి, ఆ బస్సు లైట్లు చాలా ఫోకస్డ్గా ఉన్నాయనుకోండి, ఫోకస్ లైట్లు వేసాడు అనుకోండి, ఆ బస్సు వెనకాల ఉన్నది మనకేం కనపడదు. ఆగిపోతాం మనం అక్కడ, ఒక నిమిషం ఆగిపోతాం, ఆ వెలుగు తగ్గిపోయిన దాకా ఆగిపోతాం. లేకపోతే మనం వెళ్ళి ఏదో వెహికల్కి గుద్దేసి యాక్సిడెంట్ అయిపోతుంది. అందుకని మనం ఆగిపోవాలి. ఒకవేళ మన లైటింగ్ కూడా పెంచేసామనుకోండి, బస్సు నుంచి వస్తున్న లైటింగ్ కంటే మన లైటింగ్ ఇంకా ఎక్కువ పెంచేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ బస్సుడికి మన వెనకాల ఉన్నది కనపడదు, మనకి బస్సు వెనకాల ఉన్నది క్లియర్ కనిపిస్తుంది. సో అందుకని మనం కూడా ఫోకస్ లైట్లు బాగా వేసేస్తే, అందుకనే నైట్ టైం జర్నీ చేసేటప్పుడు ఈ లైట్లు ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎదురుగా వచ్చే వాళ్ళకి మన వెహికల్ వాళ్ళకి కనపడాలి, మన వెహికల్ ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి దారి వాళ్ళకి కనపడాలి అని అంటే మన లైట్ ఆపాలి. అందుకని మనము ఆపుతాం. మనం ఆపినప్పుడు వాడి లైటింగ్లో వాడికి దారి చూసుకుంటాడు. ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ మనం లైట్ ఆన్ చేసినా కానీ ఆ దారి అంచనా ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఈ విధంగా అశ్వాలు ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణమైనటువంటి ఆ వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు మించినటువంటి వెలుగు. ఇప్పుడు ఆ వెలుగును ఏమి ఆపలేరు మనం, ఎందుకంటే అది బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతిని వెలుగును ఆపడం అంటే అది సాధ్యం కాదు. అందుకనే ఆ వెలుగుకు మించినటువంటి వెలుగుని శ్రీకృష్ణ భగవానుడు సుదర్శన చక్రం ద్వారా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అప్పుడు ఆ ఆధ్యాత్మిక విశ్వంలో ఉన్నటువంటి దారి కనిపించింది గుర్రాలకి. అప్పుడు మళ్ళీ గుర్రాలు ప్రయాణం చేయడం అనేటువంటిది మొదలుపెట్టాయి. అక్కడికి వెళ్ళగానే ఈ లోకాలోక పర్వతం దాటగానే అక్కడ ఉన్నటువంటి వెలుగు ఏదైతే ఉందో ఈ వెలుగుకి అర్జునుడు చూడలేకపోయారు. గుర్రాలు చూస్తున్నాయి, కృష్ణుడు చూస్తున్నాడు, కానీ అర్జునుడు చూడలేకపోయారు. అర్జునుడు కళ్ళు మూసేసుకున్నారు ఆ వెలుగుకి, ఎందుకంటే డైరెక్ట్ ఫోకస్ అన్నమాట అది. సో అప్పుడు కృష్ణుడు యొక్క కరుణతోటి మళ్ళీ అర్జునుడు చూడగలిగేటువంటి శక్తిని ఆయనకి ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అలా ముందుకు ముందుకు వెళ్తూ కారణోదక జలం టచ్ అయ్యేంత వరకు ఆధ్యాత్మిక విషయంలో ప్రయాణం చేయడం అనేటువంటిది జరిగింది. అంటే భౌతిక విశ్వాన్ని దాటిపోయి ఆధ్యాత్మిక విషయంలో ఆయన యొక్క బ్రహ్మజ్యోతిని దాటి బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళారు. అయితే ఆ బ్రహ్మజ్యోతిని చూపించినప్పుడు అర్జునుడు కళ్ళు మూసుకున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు, ఈ బ్రహ్మజ్యోతి ఏదో కాదు, ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు ఇది, నా శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగే ఈ బ్రహ్మజ్యోతి, ఇది నిరంతరం వస్తూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. మనకి భగవద్గీతలో కూడా మనకి అదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే కారణోదక స్వామి విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయారు, కారణోదక జలం దగ్గరికి వెళ్ళిపోయారు, ఆ కారణోదక జలాన్ని జలంలో మహావిష్ణువు శయనించి ఉన్నారు అక్కడ. సో అర్జునుడు కృష్ణుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. సో మహావిష్ణువు వాళ్ళని చూసి ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. మహావిష్ణువు మీరు వస్తారు అని చెప్పేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఎన్నో యుగాలుగా, మీరు ఎవరో కాదు, నేనే మీరు, అంటే అర్జునుడిలా కృష్ణుడిలాగా కూడా భగవంతుడే అవతరించారు. అంటే అర్జునుడు కూడా భగవంతుడి యొక్క అంశే కదా. ఆ విధంగా అంటే స్వయంగా భగవానుడే కృష్ణుడిలా వచ్చారు, అర్జునుడిలా కూడా వచ్చారు. సో మీరు ఎందుకున్నారు, ఎందుకు వెళ్ళారు నా తరపున అంటే,
మీరు ఈ ధర్మాన్ని రక్షించడం కోసం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ యొక్క మీ ద్వారా ఈ అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం కోసం మీరు వెళ్ళారు అనేటువంటి విషయం చెప్పి, ఆ తర్వాత మీ రాక కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి ఆ మహావిష్ణువు గర్భంలోకి వెళ్ళిపోయారు ఈ యొక్క బ్రాహ్మణ యొక్క పుత్రుడు. సో ఈ 9 మంది బాలురును కూడా ఆయన తీసి మళ్ళీ వీళ్ళకిచ్చి పంపించడం అనేటువంటి జరిగింది. మళ్ళీ వీళ్ళు ఆ 9 మంది బాలురుల్ని తీసుకొని ఆధ్యాత్మిక లోకం నుంచి మళ్ళీ తిరిగి ఈ యొక్క భౌతిక లోకంలోకి మళ్ళీ వచ్చి ద్వారక్కి వచ్చి మళ్ళీ ఆ బ్రాహ్మణుడికి ఆ పుత్రుల్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇది శ్రీకృష్ణ భగవానుడు తలుచుకుంటే అర్జునుడిని ఆధ్యాత్మిక లోకానికి కూడా తీసుకెళ్ళగలిగారు, మళ్ళీ తీసుకురాగలిగారు. సో అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యం. ఈవెన్ శ్రీ అర్జునుడు శివుణ్ణి ఆశ్రయించినా కానీ చేయలేనటువంటి పనిని, ఆయనకున్నటువంటి సిద్ధులతోటి అన్ని లోకాలకి వెళ్ళగలిగి కూడా చేయలేనటువంటి పనిని, ఆయనకి భౌతికంగా ఎంతో సామర్థ్యం ఉన్నా కానీ, పరమశివుడి నుంచి పొందినటువంటి పాశుపతాస్త్రం ఉన్నా కానీ, గాంధీవం ఉన్నా కానీ సాధించలేనటువంటి పని శ్రీకృష్ణ భగవానుడి యొక్క సహాయంతో మాత్రమే ఆయన సాధించగలిగాడు అనేటువంటి విషయం మనకి ఈ కథ ద్వారా అర్థమవుతుంది. ఇది బ్రాహ్మణ బాలుడిని అర్జునుడు కృష్ణుడు రక్షించినటువంటి ఇది ఆ సమయంలో వీళ్ళు ఈ యొక్క లోకాలోక పర్వతాన్ని దాటి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. హరే కృష్ణ, ఈ కథని ఇక్కడికి ముగిద్దాం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి అధ్యాయంలో దీని ప్రస్తావన వచ్చింది కాబట్టి మనము ఈ కథను చూసాము. ఈరోజు 21వ అధ్యాయం చూద్దాం. చాలా బాగుంది హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ. ఇదంతా కురుక్షేత్రానికి ముందు జరిగినదే కదా? ఇదంతా కురుక్షేత్రం తర్వాత జరిగింది మోస్ట్లీ. తరువాత హరే కృష్ణ. నేను తెలుసుకొని చెప్తాను మాతాజీ. ఓకే, కురుక్షేత్రాని కంటే ముందే అయి ఉండొచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అర్జునుడికి శ్రీకృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా అంచనా లేదు అక్కడికి. ప్రభుజీ నాకు అదే అలానే అని గెస్ట్ అదే నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే అర్జునుడు శ్రీకృష్ణుడిని సామాన్యుడు అనుకున్నాడు, అర్జునుడు శివుడిని ఆశ్రయించాడు, అంటే ఇంకా కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు అప్పటికి అర్జునుడికి పరిచయం అవ్వలేదు. ప్రభుజీ నేను అలానే గెస్ చేశాను కానీ కరెక్ట్ గా నాకు తెలియదు. కురుక్షేత్రం కంటే ముందే. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. సూర్యగమనము. ఈరోజు సూర్యుడు ఏ విధంగా ప్రయాణిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క అధ్యాయంలో మనకి పూర్తిగా వివరించడం అనేటువంటి జరుగుతుంది. శ్రీదేవి మాతాజీ చదువుతారా సమ్మరి? ఈ చాప్టర్ లో ఏముంది అనే సమ్మరి ఒకసారి చదవండి. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. సూర్యగమనము. ఈ అధ్యాయము సూర్యగమనమును గురించి తెలియజేయండి. సూర్యుడు స్థిరముగా లేడు, ఇతర గ్రహముల వలనే అతడు కూడా చరించుచున్నాడు. సూర్యగమనమే దివారాత్రముల పరిమితిని నిర్ధారణ చేయను. సూర్యుడు భూమధ్య రేఖకు ఉత్తరముగా ప్రయాణించినప్పుడు పగటిపూట నెమ్మదిగాను రాత్రియందు వేగముగాను చరించును. ఆ విధముగా పగటి సమయము వృద్ధియగుట రాత్రి సమయం తగ్గిపోవుట జరుగును. కాని సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణముగా ప్రయాణించినప్పుడు దీనికి విరుద్ధముగా జరుగును, అనగా పగటి సమయము తగ్గుట రాత్రి సమయము పెరుగుట జరుగును. సూర్యుడు కర్కట రాశి యందు ప్రవేశించి తదుపరి సింహరాశి ద్వారాను ఆ పిదప ధనురాశి ద్వారాను ప్రయాణించడు గమనము దక్షిణాయనము. ఇక సూర్యుడు మకర రాశి యందు ప్రవేశించి పిదప కుంభరాశి మిథున రాశుల ద్వారా ప్రయాణించడు గమనము ఉత్తరాయణము. సూర్యుడు మేషరాశి తులారాశి ఉత్తర పర్వతం పైన 4 దేవతలు పురములున్నవి. సుమేరు పర్వతమునకు తూర్పు దిక్కున గల దేవధాని యందు ఇంద్రుడు వసించును. సుమేరు పర్వతమునకు దక్షిణమున సమ్యమనియను పేరున మృత్యుదేవతయగు యమునిపురము కలదు. అదే విధముగా సుమేరునకు తూర్పున జలదేవతయగు వరుణుని పురమున్నది. ఇక సుమేరునకు ఉత్తరమున చంద్రుని ఆవాస స్థానమగు విభావరి పురము కలదు. సూర్యగమనం వలన ఆ ప్రదేశములలో సూర్యోదయము మధ్యాహ్నము సూర్యాస్తమయము నడిరేయి వంటికి కలుగుచుండును. ఎచ్చోట సూర్యోదయము జరిగి సూర్యుడు దృష్టి గోచరుడగునో ఆ ప్రదేశమునకు సరిగా ఎదురుగానున్న ప్రదేశమున సూర్యాస్తమయము జరుగుచు అతడు దృష్టికి అగోచరుడగుచుండును. ఎచ్చోట మధ్యాహ్న సమయము నెలకొనియుండునో దానికి సరిగా ఎదురుగానున్న స్థానమున జనులకు నడిరేయి అనుభూతమగుచుండును. ఈ ప్రకారము సూర్యుడు చంద్రాది గ్రహములను ఇతర నక్షత్రములను గూడి ఉదయాస్త సమయములు కావించుచుండును. కాలచక్రము సూర్యుల చక్రంపై సుప్రతిష్టమై ఉన్నది. ఆ చక్రమే సంవత్సరం అనబడును. సూర్యరథమునకు గాయత్రి బృహతి ఉష్ణిప్పు జగతి త్రిష్టుప్పు అనుష్టుప్పు పంక్తి అను తెలియబడు సప్తాసములున్నవి.
తొమ్మిది లక్షల యోజముల వైశాల్యం కలిగిన కాడికి అవి అరుణ దేవుడని వానిచే సంధింపబడి ఉన్నవి. ఆ విధంగా ఆ రథము ఆదిత్య దేవుని అనగా సూర్యదేవుని మోయిచుండెను. వాలిక్యులుడని పిలువబడు 60,000 మంది ఋషులు సదా సూర్యుడి రథము ముందుండి స్తోత్రము కావించుచుండెను. గంధర్వులు అప్సరసలు ఇతర దేవతలు 14 సంఖ్య కలిగిన 7 గణములుగా ఏర్పడి ప్రతిమాసము వేర్వేరు కర్మల ద్వారా వివిధ నామములతో సూర్యదేవుని రూపమున పరమాత్మని అర్చించురు. ఈ విధంగా సూర్యుడు 9,71,00,000 యోజనముల పరిమితి కలిగిన భూమండలమున క్షణమునకు 16,004 మైళ్ళ వేగంతో చరించుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. సూర్యుడు యొక్క గమనం గురించి చెప్తున్నారు. సూర్యుడు ఎటువైపు వెళ్ళినప్పుడు ఎక్కడ పగలవుతుంది, ఎక్కడ అస్తమిస్తున్నారు, ఎక్కడ ఉదయిస్తున్నారు అనేటువంటి విషయం కూడా ఇందులో రావడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, సూర్యుడు గమనం అనేటువంటిది భూమధ్య రేఖకి ఉత్తరం పక్క ఉన్నప్పుడు, భూమధ్య రేఖకి దక్షిణం పక్క ఉన్నప్పుడు, అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళినప్పుడు దక్షిణం నుంచి మళ్ళీ ఉత్తరానికి వస్తుంటారు సూర్యుడి యొక్క గమనం అనేటువంటిది. అయితే అంటే భూమధ్య రేఖకి ఉత్తరం వైపు కొన్ని రాశులు ఉన్నాయి, భూమధ్య రేఖకి దక్షిణం వైపు కొన్ని రాశులు ఉన్నాయి. ఎప్పుడైతే భూమధ్య రేఖకి ఉత్తరం వైపు ఉన్నటువంటి రాశుల మీదుగా ప్రయాణం చేస్తున్నారో అప్పుడు అది ఉత్తరాయణం అంటారు. దక్షిణం వైపు ఉన్నటువంటి రాశుల మీద, ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి, ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి సూర్యుడి యొక్క గమనం మారుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క రాశులన్నీ దాటి మళ్ళీ ఉత్తరం వైపుకి వస్తున్నారో, అంటే దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి వస్తున్నారో, దాన్ని దక్షిణాయనం అని అంటారు. మామూలుగా మనము ఉత్తరాయణ సమయంలోనే భీష్ముడు మరణించారు అని అంటాం. అంటే ఉత్తరాయణ సమయంలో భీష్ముడు మరణించారు అని అంటే ఏమిటి అనంటే, భూమధ్య రేఖకి ఉత్తరం పక్కన స్వర్గలోకాలు ఉన్నాయి, అంటే ఉత్తమ లోకాలు ఉన్నాయి, దక్షిణం వైపు ఉత్తమ లోకాలు లేవు. అయితే ఈ యొక్క ఎప్పుడైతే సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నారో అప్పుడు ఏమవుతుంది అనంటే, మన ప్రయాణం ఏదైతే ఉంటుందో, ఆధ్యాత్మిక లోకానికి వెళ్లాల్సినటువంటి ప్రయాణం ఏదైతే ఉంటుందో, దేవతా లోకాలను దాటుకుని ఉంటుంది. అంటే జీవుడు ఈ భౌతిక లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అని అంటే ఉత్తమ లోకాలు, మన పైన ఉన్నటువంటి ఉత్తమ లోకాలన్నీ దాటుకుని పోవాలి. అంటే మన ప్రయాణం చీకట్లో చేయకుండా వెలుతురులో చేయాలన్నమాట. అప్పుడు మన ప్రయాణం చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే సూర్యుడి యొక్క గమనం ఉత్తరాయణంలో ఉన్నప్పుడు స్వర్గలోకాలు దాటిపోవడం అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. అదే దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఇదంతా కూడా చీకటిగా ఉంటుంది, ఉత్తరం వైపు అంతా చీకటిగా ఉంటుంది. ఆ సమయంలో మనం శరీరాన్ని వదిలేస్తే జీవుడు ఆధ్యాత్మిక లోకానికి చేసేటువంటి ప్రయాణం అనేటువంటిది కొంచెం కష్టతరంగా ఉంటుంది అనమాట. సో అది మనకి ఉత్తరాయణం దక్షిణాయనం వల్ల, ఉత్తరాయణంలో మరణించడం వల్ల వచ్చేటువంటి ఒక లాభం. అయితే ఇంకా మిగిలినటువంటి వివరాలు అన్ని ఇచ్చారు, ఇవన్నీ కూడా సమ్మరీ లాగా ఇచ్చారు. మనం శ్లోకాల్లోకి వెళ్ళినప్పుడు దాని డీటెయిల్స్ అన్ని పూర్తిగా చూద్దాం. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ త్రిష్టుప్పు అనుష్టుప్పు అవన్నీ ఉన్నాయి కదా ప్రభుజీ, సూర్యుని సప్తాశ్వాలు, అవి మనము భగవద్గీత శ్లోకాలు చేసేటప్పుడు అంటుంటారు కదా, అనుష్టుప్ ఛందస్సులో ఉంది, త్రిష్టుప్ ఛందస్సులో ఉన్నాయని, అది ఎలా తీసుకోవాలి ప్రభుజీ? అర్థం కాలేదు మాతాజీ మీ ప్రశ్న. కాదు ప్రభుజీ, ఇక్కడ సప్తాశ్వాల పేర్లు ఇక్కడ ఇచ్చారు కదా, సూర్యుని రథానివి. ఇప్పుడు మనము చదివేటప్పుడు గురించి డీటెయిల్స్ మనం ఆ శ్లోకం వచ్చినప్పుడు మళ్ళీ చర్చిద్దాం మాతాజీ. సరే, ఆ శ్లోకంలో మనం మళ్ళీ డీటెయిల్ గా చూద్దాం మాతాజీ. ఇక్కడ జస్ట్ సమ్మరీ లాగా ఇచ్చారు, ఓకే. సో మళ్ళీ మనం ఆ శ్లోకానికి వెళ్ళినప్పుడు ఒకవేళ నాకేమైనా అర్థమైతే నేను మీకు చెప్తాను మాతాజీ, తప్పకుండా. సరే, అంటే ప్రభుజీ అనుష్టుప్ ఛందస్ అంటే 8 అక్షరాలకి విడదీసి చదవడం అనేదా? గాయత్రి 32. ఇప్పుడు భగవద్గీత చదువుతాం కదా ప్రభుజీ, గాయత్రి మంత్రం అనేటువంటిది సూర్యుడి ఉద్దేశించి ప్రార్థించేటువంటి ప్రార్థనలోనే ఉంటుంది గాయత్రి మంత్రం అనేది. చూద్దాం మాతాజీ డీటెయిల్స్ గా మనం చూద్దాం. సన్నివేశః ప్రమాణ లక్షణతో వ్యాఖ్యాతః. సన్నివేశః ప్రమాణ లక్షణతో వ్యాఖ్యాతః. అలాది మధ్య చదువుతారా? ఓకే, నన్నే పిచ్చారా, సౌండ్ సరిగా రాలేదు. ఓకే, శ్రీ శుకదేవ గోస్వామి 15. రాజా, బ్రహ్మాండము యొక్క విస్తారమును 80 కోట్ల యోజనములు లేదా
4 లక్షల కోట్ల మైళ్ళు దాని లక్షణములను పండితులు గణమును అనుసరించి ఇంతవరకు వివరించితిని. బ్రహ్మాండం అంటే భౌతిక విశ్వం. ఓకే, ఈ భౌతిక విశ్వం అనేటువంటిది యొక్క ఎన్ని విస్తారం, అంటే దాని యొక్క వైశాల్యం ఎంత ఉంది అనేటువంటిది ఎవరు చెప్పారంట? పండితులు చెప్పారు. సో నేను చెప్తున్నాను అని చెప్పట్లేదు సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి కూడా ప్రామాణికమైనటువంటి పరంపరలో విన్నటువంటి విషయాలను మాత్రమే మాట్లాడుతున్నారు, అంతేకాని ఆయన మనోకల్పనలతో ఏమీ మాట్లాడట్లేదు. నేను విన్నాను, నీకు చెప్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది ఎంత ఉందంట అంటే 50 కోట్ల యోజనాలు ఉంది ఈ విస్తీర్ణం మొత్తం కూడా అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 7 ద్వీపాలు అన్నీ కలిపి దాని యొక్క విస్తీర్ణం 50 కోట్ల యోజనాలు. అంటే 50 కోట్లు ఇంటూ 8 అంటే దగ్గర దగ్గరగా 4 లక్షల కోట్ల మైళ్ళు. ఏతేన హి దివో మండలమానం. తద్విధా ఉపదిశంతి యథా ద్విధల యోర్నిష్పావాధీనాం. తే అంతరేణాంతరిక్షం. తదుభయ సంధితం. ఉమాపతి ప్రభుజీ చదువుతారా? ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ద్విదశ సన్యాసము రెండు భాగములుగా విభజించి క్రింద భాగమును తెలుసుకునుట ద్వారా పై భాగము యొక్క పరిమాణమును గణింపగలిగినట్టుగా విశ్వము యొక్క క్రింద భాగమును తెలుసుకునుట ద్వారా విశ్వము యొక్క పై భాగము పరిమాణమును నిర్దేశించవచ్చునని ఖగోళ తత్వవిధుల పలుకుదురు. భూలోకము స్వర్గలోకము నడుమున్న స్థానమే అంతరిక్షం అనబడును. అదియే భూలోకము యొక్క ఉపరి భాగమును స్వర్గము యొక్క క్రింది భాగమును జోడించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో పూర్తిగా తెలుసుకోలేనప్పుడు సగం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మిగిలిన సగం అనేటువంటిది ఆటోమేటిక్గా తెలుస్తుంది. అందుకనే దాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని కనుక మనం ఎక్స్ప్లెయిన్ మనం విశదీకరించి అర్థం చేసుకోగలిగితే రెండవ భాగం గురించి ఆటోమేటిక్గా తెలుస్తుంది అన్నమాట. భూమిలోకానికి స్వర్గలోకానికి అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి లోకాల గురించి మాట్లాడుతున్నాం. పై భాగము విశ్వము, ఒక్క నిమిషం, విశ్వం యొక్క కింది భాగమును తెలుసుకున్న ద్వారా విశ్వం యొక్క పై భాగ పరిమాణము నిర్దేశించవచ్చని ఖగోళ తత్వ విధులు పలుకుదురు. అంటే భూలోకము స్వర్గలోకము నడుము ఉన్నటువంటి స్థానమే అంతరిక్షము అనబడు. అదే భూలోకం యొక్క ఉపరి భాగము, స్వర్గం యొక్క కింది భాగముగా జోడించటువంటి, అంటే దాన్ని అంటే మనం మొత్తం భూమికి పైన ఉన్నటువంటి భాగాన్ని కనుక హాఫ్ చేస్తే పైన ఉన్నటువంటి అంతరిక్షాన్ని కనుక మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే స్వర్గలోకం కింద ఉన్నటువంటి భాగాలను మొత్తం కూడా అర్థం చేసుకున్నట్లే అవుతుంది. యన్మధ్యగతో భగవాన్ తపతాం. పతిస్తపన అతపేన త్రిలోకీం ప్రతపత్యవ భాస యాత్యాత్మ భాస. సయేష ఉదగయన దక్షిణాయన వైషు. తత సంఘాభిర్మాంధ్య సైంఘ్య సమానాభిర్గతి భిరారోహణావ రోహణ. సమాన స్థానేషు యథా సమవనమభిపద్యమానో. మకరాదిషు రాశిష్వహో రాత్రాణి. దీర్ఘహ్రస్వ సమానాని విదత్తే. ఉష్ణమును వెలువరించు,
చంద్రాది గ్రహములకు రాజును ఐశ్వర్యశాలియును ఒక సూర్యుడు అంతరిక్ష మధ్యమున స్థితుడై ఉన్నాడు. తన ఉష్ణ ప్రభావముచే అతడు విశ్వమును తప్తము కావించి తగిన రీతిలో పోషించును. సమస్త జీవుల దృక్శక్తి కొరకు అతడు వెలుతురును కూడా ప్రసరించును. దేవదేవుని ఆజ్ఞానుసారము భూమధ్య రేఖ ఉత్తరముగా దక్షిణముగా లేదా మధ్యగా చరించినప్పుడు అతడు మందముగా వేగముగా లేదా సమానముగా చనుచుడునని చెప్పబడినది. ఆ రీతి సూర్యదేవుడు భూమధ్య రేఖకు ఆరోహణముగా అవరోహణముగా మధ్యగా వివిధ గతులలో మకరాది రాశుల యందు ప్రవేశించడం అనుసరించి దివారాత్రములు హ్రస్వములు దీర్ఘములు సమానములు అగుచుండును. ఓకే, సో ఏ విధంగా మనకి రాత్రి వస్తుంది, ఏ విధంగా పగలు వస్తుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి మనకి పగలు రాత్రి అనేటువంటివి మారిపోతూ ఉంటుంది. అంటే భూమధ్య రేఖ దూరంగా వెళ్ళినప్పుడు మనకి రాత్రి అవుతుంది, భూమధ్య రేఖ దగ్గరగా వచ్చినప్పుడు మనకి పగలవుతుంది. సో సూర్యదేవుడు భూమధ్య రేఖకు ఆరోహణగా అవరోహణగా మధ్యగా గతులలో మకరాది రాశుల యందు ప్రవేశించుట అనుసరించి దివారాత్రములు హ్రస్వములు దీర్ఘములు సమానములు అగుచుండును. అంటే ఇంకా ఏ విధంగా మనకి మార్నింగ్ సమయం చూస్తే మనకి స్లో స్లోగా మనకి పగలు అనేది పెరుగుతూ ఉన్నట్లుంటుంది. అదే సాయంత్రానికి వెళ్ళేసరికి ఇక పగటి సమయం తగ్గిపోయి చివరికి రాత్రికి దగ్గర అవుతూ ఉంటాం అన్నమాట. చదవండి మాతాజీ. హరే కృష్ణ భాష్యంపై శీల ప్రభుపాదకి. బ్రహ్మదేవుడు దేవదేవుడకు శ్రీకృష్ణుని స్తుతించెను. బ్రహ్మ సంహిత 5.52. యచ్చక్షురేష సవిత సకల గ్రహాణాం రాజా సమస్త సురమూర్తి రశేష తేజ యశ్చాజ్ఞయా భ్రమతి సంభృత కాల చక్రో గోవిందం ఆది పురుషం తమహం భజామి. సమస్త గ్రహములకు రాజును అపరిమితముకు ఉష్ణకాంతులను కలిగిన వాడును భగవన్ నేత్రముగా పరిగణింపబడిన వాడును అగు సూర్యుడు ఇవ్వని ఆధీనమున నిర్ణీతముకు కాలచక్రమున పరిభ్రమించును. అట్టి దేవదేవుడగు గోవిందుని నేను భజింతును. సూర్యదేవుడు భగవానుడని పరమశక్తివంతుడుగా వర్ణింపబడినను విశ్వమునందు వాస్తవముగా అతి శక్తివంతమైన గ్రహమే అయినను గోవిందుని అనగా శ్రీకృష్ణుని ఆజ్ఞాపాలనమే కావించుడు. తన నిర్ణీత కక్ష నుండి ఒక్క అంగుళమైనను అతడు ప్రకపోదారు. అనగా జీవితం యొక్క ప్రతి రంగమునందును భగవంతుని మహదాగ్నియే నిర్వహింపబడుచున్నాడు. ప్రకృతి ఆ కార్యమును అనొచ్చును. అయినను మూర్ఘముగా మనము ప్రకృతి కలాపముల వెనుక గల మహదాజ్ఞను గాని పరమ పురుషుని గాని చూడక అవ్వాణిని వీక్షించుచుందము. భగవద్గీత యందు నిర్ధారణము మయాధ్యక్షేణ ప్రకృతి చేయబడినట్లు ప్రకృతియే భగవదాజ్ఞలను నెరవేర్చుచున్నది. ఆ విధముగా సమస్తము సజావుగా జరిగిపోతున్నది. హరే కృష్ణ ప్రభు. ఓకే, సూర్యుడు తన కక్షలో తాను యూనిఫామ్ గా తిరుగుతున్నాడు. ఒకసారి కొన్ని కొన్ని సార్లు భూమధ్య రేఖకి దగ్గరగా వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి స్పీడ్ తోటి, ఇంకొక భూమధ్య రేఖకి దూరంగా వెళ్ళినప్పుడు అంటే ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్ళినప్పుడు ఇంకొక రకమైనటువంటి స్పీడ్ తోటి భూమధ్య ఉత్తరం పోల్ వరకు ఉన్నప్పుడు, భూమధ్య రేఖ మీద ఉన్నప్పుడు ఇంకొక రకమైనటువంటి స్పీడ్ తోటి ఆ రకంగా ఆయన ప్రయాణం చేస్తున్నారు. మరి ఈ భూమధ్య ఈ గ్రహ మండలాలు, ఈ విశ్వం, అంతరిక్షం వీటన్నిటినీ చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుందంటే ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఇక్కడ అనేటువంటి విషయం మనకి ఆశ్చర్యం ఇస్తుంది. సూర్యుడు కూడా అదే కక్షలో ఎలా తిరుగుతున్నాడు? సూర్యుడు చుట్టూ కూడా ఇతర గ్రహాలన్నీ తిరుగుతున్నాయి, గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. ఇప్పుడు మన యాక్చువల్గా సైంటిస్టులు ఏం చెప్తారు అని అంటే సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అని చెప్తారు. ఇప్పుడు భూమి కూడా సూర్యుడు చుట్టూ తిరగడం వల్ల భూమికి ఒక భాగం సూర్యుడి వైపు తిరిగి ఉన్నటువంటి భాగానికి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అనేటువంటిది మన ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి శాస్త్రం. సో దాని ప్రకారంగా చూస్తే భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు భూమి ఒక భాగం ఏమో సూర్యుడి వైపు తిరిగి ఉంటుంది, ఇంకొక భాగం ఏమో సూర్యుడికి అవతల వైపు ఉంటుంది. తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా తిరిగినప్పుడు ఈ భాగము సూర్యుడి వైపు కాకుండా వెనక వైపుకి వచ్చినప్పుడు సూర్యుడి వైపు తిరిగినటువంటి భాగం వైపుకి పగలు ఉంటుంది, సూర్యుడి వైపు నుంచి అవతల వైపుకు ఉన్నటువంటిది రాత్రి ఉంటుంది అనేటువంటి మన ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పేటువంటి విషయం. కానీ శాస్త్రం అలా చెప్పట్లేదు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే సూర్యుడు చుట్టూ భూమి తిరగడం వల్ల భూమి మీద పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి అనేటువంటిది శాస్త్రం కాదు. శాస్త్రంలో ఏం చెప్తుందంటే సూర్యుడే భూమధ్య రేఖ నుంచి దూరంగా అంటే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వైపు, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపుకి అనేక రాశులలోకి సూర్యుడు ప్రయాణిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క భూమికి భూమధ్య రేఖకి ఆయన సూర్యుడికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ వల్ల ఈ యొక్క
పగలు రాత్రి అనేటువంటి ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తుంది. సో దీని ప్రకారంగా చూస్తే మరి ఇంత సృష్టిలో సూర్యుడు భగవంతుడి యొక్క కన్ను, భగవంతుడికి కళ్ళు ఏ విధంగా ఉంటాయి, సూర్యుడు చంద్రుడు భగవంతుడి యొక్క కళ్ళు మనకి విశ్వరూపంలో కూడా మనకి వర్ణనలో వస్తుంది అనమాట. సో వీళ్ళు ఎవరు అంటే భగవంతుడి యొక్క శరీరంలో అవయవాలు. సో అలాంటి మరి సూర్యుడైనా లేకపోతే సూర్యుడి యొక్క గమనమైనా ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి ఇతర గ్రహాల యొక్క గమనాలైనా కానీ ఎవరి వల్ల జరుగుతున్నాయి అని అంటే వాటన్నిటికీ కూడా భగవదాజ్ఞే కారణము అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. అంటే భగవంతుడి ఆజ్ఞ లేకుండా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే ఇవంతా జరుగుతున్నాయి అనేటువంటి విషయం మనకి మొదటిగా ముందు సూర్యుడి యొక్క గమనం గురించి చెప్పడానికి కంటే ముందు సూర్యుడి యొక్క గమనమే భగవంతుడి యొక్క ఆజ్ఞ ప్రకారం జరుగుతుంది, భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఇదంతా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. యథామేషతుల ఏర్వర్తతే తదా హోరాత్రాణి సమానాని భవంతి యథా వృషభాదిషు పంచసు చ రాశిషు చరతి తదా హాన్యేవ వర్ధంతే హసతి చ మాసి మాస్యేకైకా ఘటికా రాత్రిషు సుజాత మాతాజీ చదవండి. సుజాత మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. సూర్యుడు మేష తులరాశుల యందు ఉన్నప్పుడు రేయింబవళ్ళు కాలము సమానముగా నుండును, వృషభాది ఐదు రాశులలో ఉన్నప్పుడు అనగా మకర రాశి వరకు పగటి సమయము వృద్ధి నందును, విదప తులారాశి యందు దివారాత్రములు సమానమగునంత వరకు ప్రతి మాసము అది అరగంట చొప్పున క్రమముగా తగ్గుచుండును. హరే కృష్ణ. ఇందాక ఒక విషయాన్ని తెలియజేస్తుంది, ఇందాక శ్లోకంలో సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి హస్వములు దీర్ఘములు సమానములు అవుతున్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఏమిటి అంటే హస్వము అంటే పగటి సమయం తక్కువ రాత్రి సమయం ఎక్కువ, దీర్ఘము అంటే పగటి సమయం ఎక్కువ రాత్రి సమయం తక్కువ, సమానము అంటే పగలు రాత్రి సమానం అంటే పగలు 12 గంటలు రాత్రి 12 గంటలు, అదే దీర్ఘము అంటే పగలు 13 గంటలు కావచ్చు లేదా 14 గంటలు కావచ్చు రాత్రి సమయం 12 గంటలు కాకుండా 11 గంటలు కావచ్చు. అంటే మనకి మామూలుగా సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి ఈ యొక్క పగలు పెచ్చుండాలా రాత్రి పెచ్చుండాలా పగలు రాత్రి సమానంగా ఉండాలా అనేటువంటిది సూర్యుడు ఉన్నటువంటి పొజిషన్ బట్టి మనకి ఆ యొక్క ఇది వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అయితే సూర్యుడు మేష తులా రాశులలో ఉన్నప్పుడు అంటే భూమధ్య రేఖ చుట్టూతో కూడా రాశులు ఉంటాయి, ఈ రాశుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతము ఒకవేళ సూర్యుడు గనక మేష తులా రాశులలో ఉంటే గనక రేతి కాలము పగటి కాలము సమానంగా ఉంటుంది, వృషభాది ఐదు రాశులలో ఉన్నప్పుడు అంటే మకర రాశి వరకు కల వృషభ రాశి నుంచి మకర రాశి వరకు ఉన్నటువంటి ఐదు రాశుల్లో ఉన్నప్పుడు పగటి సమయం ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయం తక్కువగా ఉంటుంది, ఇక తులారాశిలో ఉన్నప్పుడు అంటే దివారాత్రములు సమానమగునంత వరకు ప్రతి మాసము అది ఒక్కొక్క అరగంట చొప్పున క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అంటే తులారాశి నుంచి ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క అరగంట తగ్గుతూ ఉంటుంది అనమాట. తగ్గి ఫస్ట్ ఏమో పగలు ఎక్కువగా ఉంటుంది రాత్రి తక్కువగా ఉంటుంది, అరగంట 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 తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చి పగలు రాత్రి సమానం అవుతాయి. అంటే తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పగలు పెరుగుతూ ఉంటుంది, అరగంట 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 పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ పగలు రాత్రి కంటే ఎక్కువైపోతుంది, మళ్ళీ అలా మళ్ళీ 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 ఆ పొజిషన్ మారినప్పుడు ఆ పొజిషన్ ప్రకారంగా మళ్ళీ ఆ పగలు సమయం అనేటువంటిది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఆ డిఫరెన్స్ ఎక్కువగా అర్థం కాదు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎస్పెషల్ ఆసియా ఖండంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ డిఫరెన్స్ మనకి ఎక్కువగా అర్థం కాదు, అదే అమెరికాలో ఉంటే కనుక మనకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. కొన్ని మాసాలలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది, కొన్ని మాసాలలో పగటి సమయం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ సమయంలో వాళ్ళ
ఆఫీస్ టైమింగ్స్ కూడా మార్చేస్తారు. సో ఆ విధంగా మన మన వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాచ్లో కూడా టైం మార్చేసుకుంటారు, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పగటి సమయాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఆఫీసులకు వెళ్ళడం అనేటువంటి చేస్తుంటారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఒకళ్ళు మాట్లాడండి మాతాజీ, ఒకళ్ళు మాట్లాడండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. టైం అవుతుంది మాతాజీ, మీరు చెప్పండి ఫస్ట్. రేపు మేషరాశి అన్నప్పుడు మనకి సంక్రాంతికి మేషరాశిలో వస్తారని చెప్పని అంటారు కదా ప్రభు. ఇప్పుడు మనకి పుష్యమాసం పాల్గొన మాసం నుంచి వస్తుంది. పాల్గొన మాసం నుంచి అంటే మనకి ఉత్తరాయణము 6 నెలలు అంటారు కదా ప్రభు, అదే కాలము. అవును, ఉత్తరాయణం అంటే ఫస్ట్ 6 మంత్స్, దక్షిణాయనం అంటే తర్వాత 6 మంత్స్. అప్పుడు మేషరాశిలోనే ఉంటాడు 6 నెలలు ఆయన. అంతే అన్న, నాకు కూడా అంత ఆస్ట్రాలజీ తెలియదు మాతాజీ. ఓకే ప్రభు. కృష్ణ సత్యవతి మాతాజీ, మీరు అడుగుతున్నారు. అదే ప్రభుజీ, ఇక్కడ గమనిస్తున్నాను ప్రభుజీ, బాగా పీక్ ఎండాకాలము జూలై ఆగస్టు ఆ టైంలో. సాయంకాలము 9:30 వరకు లైటింగ్ ఉంటుంది ప్రభుజీ సన్. అసలు 8:30 వరకు అసలు సన్ బాగా కనిపిస్తూ ఉంటాడు. 9 నుంచి కొంచెం పొద్దుకూకినట్టు మనకు అక్కడైతే, అక్కడ ఎలా అయితే 6 అలా ఉంటుందో ఇక్కడ 10 వరకు కూడా అలాగే ఉంటుంది ప్రభుజీ సియాటిల్ లో. అవును, అది సుమారుగా అది సమ్మర్ అంటే మే జూన్ నెలలో. ఇక్కడ జూలై ప్రభుజీ కొంచెం అంటే లేట్ గా వస్తుంది కదా ఇక్కడ. ఓకే, అక్కడ సో కొంచెం లేట్ సమ్మర్ అలా అంటారు జూలై నెలలో. ఓకే ఓకే మాతాజ్. వాళ్ళ టైమింగ్స్ కూడా మార్చేసుకుంటారు కదా మాతాజ్ ఆ టైంలో? మారుస్తారు ప్రభుజీ, 1 గంట మార్చేసుకుంటారు. గంట మారుతుంది. అవును. యథా వృశ్చికాదిషు పంచను వర్తతే తదాహోరాత్రాణి విపర్యయాణి భవంతి. మళ్ళీ శ్రీమతి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సూర్యుడు వృశ్చికాది 5 రాశులు యందు ఉన్నప్పుడు మకర రాశి పర్యంతము పగటి సమయము తగ్గును. పిదప అనగా మేషరాశి యందు దివారాత్రములు సమాన అవునంత వరకు అది ప్రతి మాసము క్రమముగా పెరుగును. ముందేమో 6 గంట 6 గంట లెక్క తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ ఈ ఏ రాశి నుంచి మకర రాశి తర్వాత నుంచి మాత్రం 6 గంట 6 గంట పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో పగటి సమయం మళ్ళీ రాత్రి సమయంతో సమానం అయ్యేంత వరకు. యావత్ దక్షిణాయన మహాని వర్ధంతే యావధు ధగయనం రాత్రయః. హరే కృష్ణ. సూర్యుడు దక్షిణాభిముఖముగా ప్రయాణించునంత వరకు పగలు దీర్ఘముగా నుండును. ఉత్తరాభిముఖముగా ప్రయాణించినంత వరకు రాత్రి సమయము దీర్ఘముగా నగును. అంటే దక్షిణాయనంలో పగలు దీర్ఘంగా ఉంటుంది, ఉత్తరాయణంలో రాత్రి దీర్ఘంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఉత్తరముఖంగా అంటే ఉత్తరముఖంగా వెళ్ళడం అంటే దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళడం అనమాట. అంటే అది దక్షిణాయనం. అంటే దక్షిణాయనంలో ఉన్నప్పుడు రాత్రి ఎక్కువగా ఉంటుంది, ఉత్తరాయణంలో ఉన్నప్పుడు పగలు ఎక్కువగా ఉంటుంది. ఏవ నవ కోటయ ఏక పంచాశల్లక్షాణి. యోజనానం మానసోత్తర గిరి పరివర్తనస్యోపదిశంతి. తస్మిన్నైంద్రీం పురీం పూర్వస్మాన్ పేరోర్దేవధానీం నామ దక్షిణతో యామ్యాం సంయమనీం నామ పశ్చాద్ వారుణీం. నిమ్లోచనీం నామ ఉత్తరతః. సౌమ్యాం విభావరీం
నామతాసూధయ మధ్యాహ్నంతం అయనిసీధానీతి భూతానాం ప్రవృత్తి నివృత్తి నిమిత్తాని సమయ విశేషేణ మేరో చతుర్దిశం చెప్తారా? రామారావు ప్రభుజీ, హరే కృష్ణ. రాధారాణి మధ్య చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలక సాగిన రాజా, ఇదివరకే తెలిపినట్లు సూర్యుడు మండలాకారమున మానసోత్తర పర్వతము చుట్టూ 9 కోట్ల 50 యొక్క లక్షణాల యోజనములను సరించునని పండితులు పలుకుదురు. మానసోత్తరం పైన సుమేరు పర్వతమునకు తూర్పున దేవదాది అను ఇంద్రుని పురము కలదు. అదే విధముగా దక్షిణమున సంయమని అని అని యమునిపురము, పశ్చిమమున నిమ్లోచని అను వరుణిపురము, ఉత్తరమున విభావరి అను చంద్రునిపురము కలవు. సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయము, అర్ధరాత్రి వంటివి అచట నిర్ణీత సమయములలో కలుగుచు జీవులందరూ విద్యుత్ ధర్మములలో నియుక్తులను చేయుట మరియు ఆయా కార్యముల నుండి విరమింపజేయుట కావించదు. హరే కృష్ణ. ఓకే, సో ఎక్కడ ఏ లోకాలు ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. సుమేరు పర్వతం ఏదైతే ఉందో, సుమేరు పర్వతానికి తూర్పున దేవధాని అనే ఇంద్రుడిపురం ఉంది. అదేవిధంగా దక్షిణ వైపు, అంటే సుమేరు పర్వతానికి దక్షిణం వైపు సంయమని అను యమునిపురం ఉంది. అంటే దక్షిణం వైపు యముడు ఉంటారు. ఓకే, అందుకనే మనం ఉత్తరం వైపు తలకాయ పెట్టుకుని దక్షిణం వైపు దక్షిణం వైపు కాళ్ళు పెట్టి పడుకోకూడదు అందుకు అనమాట. ఎందుకంటే దక్షిణం వైపు యమపురి ఉంటుంది కాబట్టి. పశ్చిమాన విమ్లోచని అనేటువంటి వరుణుని యొక్క పురం ఉంది. ఉత్తరమున విభావరి అని చంద్రుని యొక్క పురం ఉంది. సూర్యోదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయము, అర్ధరాత్రి వంటివి అచట నిర్ణీత సమయాల్లో కలుగుచుండును. ఇక్కడ చెప్పారు కదండి, ప్రవృత్తి నివృత్తి అనేటువంటి దానికి ఇక్కడ వస్తుంది అనమాట. విద్యుక్త ధర్మములలో నియుక్తములను చేయుట మరియు ఆయా కార్యముల నుండి విరమింప చేయుట కావించును. అంటే ఏ సమయంలో ఏమి పని చెయ్యొచ్చో చేయటం అనేటువంటిది ప్రవృత్తి. ఏది చెయ్యకూడదు అంటే ఏది చేయకుండా వదిలేయాలో అది నివృత్తి. అంటే ఈ యొక్క గమనం ఏదైతే ఉందో, రాత్రి సమయంలో ఏం చెయ్యొచ్చు, పగటి సమయంలో ఏం చెయ్యొచ్చు, అర్ధరాత్రి సమయంలో ఏం చేయకూడదు అనేటువంటివి ఈ ప్రవృత్తి నివృత్తి అనేటువంటివి తెలియజేస్తాయి అనమాట. అంటే ఆ సమయంలో ఏమి చేయొచ్చు అది చేస్తూ, ఏది చేయకూడదు అది వదిలేయటము అనేటువంటి చేయాలి అని చెప్తున్నారు. నియుక్తులను చేయుట మరియు ఆయా కార్యముల నుండి విరమింప చేయుట కావించును. అంటే ఎవరెవరు ఏమేమి ధర్మాలు ఏ సమయంలో చేయొచ్చో అలా చేయటం, ఏ సమయంలో చేయకూడదు అలా చేయకుండా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. తత్రత్యానాం దివ సమధ్యంగత ఏవ సదాదిత్యస్తపతి సవ్యేనాచలం దక్షిణేనా కరోతి యత్రో దేతి తస్యః సమాన సూత్ర నిపాతే నిమ్లోచతి యత్ర క్వచన చంద్రే నాభితపతి తస్య ఐషా సమాన సూత్ర నిపాతే ప్రస్వాపయతి తత్ర గతం న పశ్యంతి ఏతం నపశ్యేరం
సూర్యుడు ఎల్లవేళ నడినెత్తిన ఉండే కారణమున కుమేరు పర్వతం పైన గల జీవులు సదా మధ్యాహ్న సమయపు తాపమును కలిగి ఉందరు. సుమేరు పర్వతము ఎడమ ప్రక్కన ఉండగా నక్షత్రాభిముఖుడై సూర్యుడు అప్రదక్షిణముగా చరించినప్పటికీ దక్షిణావర్త వాయువు ప్రభావం వలన పర్వతము గుడి ప్రక్కన ఉండగా ప్రదక్షిణము కావచ్చున్నట్టు గోచరించను. సూర్యోదయమున గోచరించడి దేశములకు విరుద్ధ దిశలో ఉన్న దేశముల జనులు సూర్యాస్తమయమును గాంచదురు. మధ్యాహ్న సమయమైన దేశములకు పూర్తిగా విరుద్ధ దశలో ఉన్న దేశములలో జనులకు అప్పుడు మధ్యరాత్రి అనుభవం కలుగుతుంది. అదే విధముగా సూర్యాస్త సమయమును గాంచేడు వారు విరుద్ధ దశలో ఉన్న దేశముల ఏగినచో సూర్యుని అదే స్థితిలో గాంచుదారు. హరే కృష్ణ ప్రభుజీ. చుట్టూ తిరుగుతున్నప్పుడు సుమేరు పర్వతము సూర్యుడికి కుడి పక్కన ఉన్నట్లు ఉంటుందంట. అంటే సుమేరు పర్వతం ఇలా ఉంటే ఇట్లా తిరుగుతుందన్నమాట, చుట్టూ తిరుగుతుంది. సో అలా తిరిగినప్పుడు సుమేరు పర్వతంలో ఉన్నటువంటి సుమేరు పర్వతం చుట్టూ ఉన్నటువంటి లోకాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఎక్కడైతే మధ్యాహ్న సమయం ఉందో ఆ సమయానికి అంటే ఆ మధ్యాహ్న సమయం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో కరెక్ట్గా సూర్యుడు ఆపోజిట్కి వచ్చారనమాట అక్కడికి. ఆ ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతం అంటే రౌండ్ గా ఉంది కదా సూర్యుడు ఈ పక్కన ఉన్నారు, సో దీనికి ఆపోజిట్ లో ఉన్నటువంటి ప్రాంతం అంటే వెనకాల భాగం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే అది అర్ధరాత్రిగా ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం ఏ ప్రాంతం ఉంటుందో దానికి ఆపోజిట్ లో ఉంది అర్ధరాత్రి. సో ఎప్పుడైతే దక్షిణం వైపుకి వచ్చేస్తుందో ఉత్తరం వైపు అస్తమయం జరుగుతుంది. ఎప్పుడైతే దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి వెళ్తుందో అప్పుడు ఉత్తరం వైపు సూర్యుడు ఉదయించడం జరుగుతుంది, కానీ సుమేరు పర్వతం దక్షిణం వైపు సూర్యుడు అస్తమించినట్లు అవుతుంది అనమాట. అంటే రాత్రి సమయం కూడా ఎలా ఉంటుంది అని అంటే అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామున లేకపోతే సాయంత్రం సమయం ఎలా అయితే ఉంటుందో నైట్ మూడు భాగాలు, ఆ విధంగా సూర్యుడు యొక్క గమనాన్ని బట్టి అవి సమయం అనేటువంటిది అలా మారుతుంది అని చెప్తున్నారు. సో ఈ అస్తమయం అయిపోయిన తర్వాత సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో జనులు సూర్యుడిని చూడరు. ఎప్పుడైతే సూర్యాస్తమయం అయిపోయిన ప్రాంతంలో సూర్యుని చూడరో ఆ విధంగా వాళ్ళు ఆపోజిట్ సైడ్ లో ఉన్నటువంటి వాళ్ళు సూర్యుని చూడటం అనేటువంటిది స్టార్ట్ చేస్తారు. ఓకే, 9 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి, 10వ శ్లోకం రేపటి నుంచి చూద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.